హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు బుల్లాడు. నేను విబియన్స్. ఈరోజు వచ్చేటప్పటికి మేము జస్ట్ ఒక ట్రిప్ లాగా వెళ్తున్నాము, జస్ట్ మోర్ లైక్ ఎ వన్ అవర్ ట్రిప్ లాగా. సో మేము ఉండే ప్లేస్ నుంచి వన్ అవర్ డ్రైవ్ అనమాట. సో ఆ ప్లేస్ ఏంటి, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలంటే నా వీడియోని కంప్లీట్ వరకు చూడండి. అలానే ఇప్పుడు మేము వెళ్ళే పార్క్ ఆర్ అడ్వెంచర్ ప్లేస్ కూడా ఏంటి అంటే, ఇంతకుముందు వెళ్ళాము కానీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ వల్ల వెనక్కి వచ్చేసాం. ఆ సిచ్యువేషన్ ఏంటి, మేము ఎందుకు వెనక్కి రావాల్సి వచ్చింది, ఈ ప్లేస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలానే డ్రైవ్లో మేము ఎలా వెళ్ళాము, అక్కడక్కడ పాయింట్స్ ఏమున్నాయి, అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయనే దానికి కూడా ఐ గివ్ యూ సమ్ అప్డేట్స్. సో లెట్స్ గో, ప్యాక్డ్ అండ్ రెడీ. సో మా బేసిక్ ఎసెన్షియల్స్ అని ఓ బ్యాక్ ప్యాక్లో మేము జనరల్గా క్యారీ చేస్తాము. సో ఇప్పుడు కోవిడ్ టైమ్స్ కాబట్టి మాస్క్, శానిటైజర్స్, సో సమ్ స్నాక్స్, వాటర్ అని బ్యాక్ ప్యాక్ ఉంటుంది రెడీగా. సో లెట్స్ సీ హౌ ద జర్నీ గోస్. సో మేము స్టార్ట్ అయ్యాము. సో స్టార్ట్ అయ్యే ముందు కార్కి గ్యాస్ ఇంపార్టెంట్ కాబట్టి గ్యాస్ ఫిల్ చేసుకోవడానికి వచ్చాము. బట్ నార్మలీ మేము ఉండే దగ్గర కాస్ట్కో ఏంటంటే కొంచెం రష్ ఉంటుంది, సో కొంచెం క్యూలో వెయిటింగ్ ఉందన్నమాట. సో గ్యాస్ ఫిల్ చేసుకొని మేము ఇంకా డైరెక్ట్గా మా డెస్టినేషన్కి స్టార్ట్ అవ్వడమే. సో హైవే 19400 ఇప్పుడే ఎక్కాము. సో ఇక్కడ నుంచి ఒక 26 miles ఉంది, దాని తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ ఆర్ రైట్ డైరెక్షన్స్ చేంజ్ అవుతాయి. సో కాస్ట్కో గ్యాస్ కొట్టించాము. జనరలీ నేను మోస్ట్లీ ఏంటంటే 95% కాస్ట్కోలోనే గ్యాస్ కొట్టిస్తాను నా కార్కి. వన్ ఐ థింక్ కాస్ట్కో గ్యాస్ కొంచెం ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ప్రైస్ కూడా ఐ థింక్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో, మీకు కనుక ప్రైస్ అండ్ క్వాలిటీ గురించి, కాస్ట్కో గ్యాస్ ప్రైస్ అండ్ క్వాలిటీ గురించి తెలిస్తే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో జార్జియాలో మీరు చూస్తే ఆ ముందు కార్స్ చూస్తున్నారు ఆల్రెడీ. ప్రతి ఆల్మోస్ట్ ఆల్ 10 cars చూస్తే మీకు 10 cars ఒక 2 to 4 cars ఆర్ లెస్, మోర్ దెన్ హాఫ్ కార్స్కి మీకు ఏంటంటే సైకిల్స్ కనిపిస్తాయి బ్యాక్. సో జార్జియాలో వచ్చేటప్పటికి ఫుల్ మనకి ఆ ట్రయల్స్, పార్క్స్ అవి ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ పాండమిక్ స్టార్ట్ అయినప్పుడు ఏంటి అంటే సైకిల్స్కి బాగా డిమాండ్ వచ్చింది. సైక్లింగ్ ఒక వన్ ఆఫ్ ద మేజర్ యాక్టివిటీ అయిపోయింది అందరికీ. సో దట్ మీరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు, ఎవరితో సంబంధం లేదు. సో మీ సైకిల్ మీరు మీ కార్కి టై చేసేసుకొని మీ ఇష్టం వచ్చిన డెస్టినేషన్ ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. ఇట్స్ అ గుడ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యువర్ అవుట్డోర్స్ నేచర్ దగ్గర ఉంటారు. సో ఇట్స్ గుడ్ ఫన్. మా జర్నీ ఒక 23 minutes ఉంది. బట్ ఇక్కడ రూట్ అయితే సింగిల్ లేన్ రూట్ అనమాట. బట్ వ్యూ అయితే సీనిక్ అనే ఉంది. సో అప్స్ అండ్ డౌన్స్ హిల్లీ సైడ్లో ఉన్నాయి. సో జార్జియా మొత్తం ఏంటంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ అంతా గ్రీనరీ ఎక్కువ ఉంటుంది, మీ డ్రైవ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఎంజాయ్ ద సీనిక్ వ్యూ.
సో కరెక్ట్ గా మా డెస్టినేషన్ కి ఇంకొక 2 మినిట్స్ డ్రైవ్ ఉంది. బట్ ఇక్కడైతే వర్షం పడుతుంది. మేము వెదర్ చూసుకునే వచ్చాము. రెయిన్ఫాల్ ప్రిడిక్షన్ వచ్చేటప్పటికి ఆఫ్టర్ 7 or 8 ఉంది. బట్ సీమ్స్ లైక్ ఇట్స్ రెయినింగ్ హియర్. సో లెట్స్ సీ, వి డోంట్ నో. సో వర్షం పడుతూ ఉంది. సో మేము జస్ట్ క్యాజువల్ డ్రైవ్ చేస్తున్నాం. ఇంకా ఎంతవరకు వెళ్తుందో చూద్దామని. మాకేంటంటే ఒక పాయింట్ దగ్గర వ్యూ పాయింట్ లాగా ఉంటుంది అన్నట్టు చెప్పారు. సో లెట్స్ సీ హౌ ఫార్ వీ కెన్ గో. సో ఫుల్ వర్షం పడుతుంది. లుక్స్ లైక్ మా ప్లాన్ ఫ్లాప్ అయినట్టుంది. సో లాస్ట్ టైం కూడా ఇదే ట్రైల్కి వచ్చామన్నమాట. ఇది వచ్చేటప్పటికి అమికా లోలా ఫాల్స్ స్టేట్ పార్క్ అనమాట. వాటర్ ఫాల్స్ ఉంటుంది ఇక్కడ. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే సేమ్ పార్కింగ్ స్పాట్కి వచ్చేటప్పటికి నా టైర్ కొంచెం ఫ్లాట్ టైర్ అయింది. కొంచెం ఎయిర్ తగ్గుతూ ఉండింది అనమాట. సో ఇంకెందుకు వెయిట్ చేయడం, మళ్ళీ కంప్లీట్ ఫ్లాట్ టైర్ అయితే ఇబ్బంది పడతామని చెప్పేసి మేము రిటర్న్ అయిపోయాము. సో లక్కీలీ ఇట్ టుక్ మీ టిల్ హోమ్ వర్క్ వచ్చింది. మేము మధ్యలో ఎయిర్ చెక్ చేసుకొని ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో నెక్స్ట్ డే ఫ్లాట్ టైర్ రిపేర్ చేయించుకున్నాం. చిన్న నెయిల్ ఏదో ఉండింది. సో అది ఫ్లాప్ అయింది కాబట్టి వి థాట్ లైక్ ఓకే విల్ గివ్ ఇట్ అనదర్ ట్రై దిస్ టైమ్ అని. బట్ దిస్ టైమ్ మేము అన్నీ చెక్ చేసుకొని వచ్చాము. వెదర్ చూసుకున్నాం, టైమింగ్ చూసుకున్నాం. ఆల్రెడీ వెళ్ళిన ఫ్రెండ్స్ని ఒకసారి కనుక్కొని ఎలా ఉంటుంది ఏంటి అని కనుక్కొని వచ్చాము. బట్ స్టిల్ వెదర్ నేచర్ వీ కెనాట్ సే రైట్. సో నేచర్ సహకరించలేదు. సో అమికా లోలాకి మాకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. వర్షంతో మమ్మల్ని ఎలా వెల్కమ్ చేసింది ఈసారి. లాస్ట్ టైం ఫ్లాట్ టైరు, ఈసారి వర్షం. సో లెట్ సీ. సో ఇప్పుడైతే మేము జస్ట్ ఒక అప్హిల్ చూసి వెళ్తున్నాము. జస్ట్ ఇంకా ఎట్లా వర్షం పడుతుంది కాబట్టి జస్ట్ ఒక డ్రైవ్ లాగా ఏదో ఉంటే అటు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము ఈ స్టేట్ పార్క్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో వి డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు లుక్ లైక్. సో లెట్స్ సీ. Top falls overlook Hiking Parking High Shores Church and College. So outside Vellala I don't know, but we're going to Hiking Parking Amphitheater is on in the hiking. సో అందరు ఇక్కడ పార్క్ చేస్తున్నారు ప్రస్తుతానికి. బట్ ఐ విల్ గో ఫర్దర్ ఫర్ అ లిటిల్ డ్రైవ్ అండ్ కమ్ బ్యాక్. జస్ట్ అట్లీస్ట్ డ్రైవ్ని ఎంజాయ్ చేయొచ్చు మనం ఇప్పుడు ఉన్న వర్షానికి. సో లిటిల్ స్మాల్ డ్రైవ్ వెళ్తున్నాను. లెట్స్ సీ. ఐ థింక్ నౌ వీ గెటింగ్ డౌన్ ఆఫ్ ద హిల్ అనుకుంటా. సో ఐ డోంట్ నో వేర్ వీ ఆర్ గోయింగ్. బట్ నార్మల్లీ ఏంటంటే నాకు ఇలాగ డ్రైవ్ లైక్ హిల్లీ సైడ్ ఉన్నా కర్వ్స్ ఉన్నా, సో ఐ లైక్ దిస్ డ్రైవ్ అన్నమాట. సో లెట్స్ సీ హౌ ఫార్ వి కెన్ గో. ఇక్కడ అమికాలో జిప్ లైన్ ఉంది. జస్ట్ సమ్ అడిషనల్ పార్కింగ్ ఉంది ఇక్కడ అంతే. దేర్ ఇస్ నథింగ్ మచ్ హియర్. Probably we may need to return.
పార్కింగ్ అండ్ ఎగ్జిట్ అంటున్నాడు, బట్ లెట్స్ సీ. దిస్ ఇస్ అన్ జస్ట్ అడిషనల్ పార్కింగ్. అండ్ అమికాలోలో జిప్ లైన్ ఉంది, బట్ వర్షం పడినప్పుడు జిప్ లైన్స్ చేయరు మోస్ట్లీ. సో దాట్ ఈస్ లైక్ ఎ ఫ్లాప్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ట్రీ ట్రాప్ చూస్తున్నారు మీరు. సో ఇక్కడ మళ్ళీ ఎగ్జిట్ ఉంది. So we are getting to the exit, bus parking. Let's see where this exit takes us. So exit route వచ్చేటప్పటికి just back తీసుకెళ్తుంది మమ్మల్ని. So just going back. Someone is hiking here. Top of falls overlook 1.9 miles ATT. ఇదంతా క్యాంపింగ్ ఏరియా లాగా ఉంది. చూస్తే మీరు ఆర్వీస్ అండ్ ట్రక్స్ అన్నీ ఉన్నాయి. సో పీపుల్ మైట్ బి క్యాంపింగ్ అవుట్ నైట్ హియర్, పార్క్ చేసుకొని వాళ్ళు ఉంటారు. నన్ను వి నెవర్ ట్రైడ్ దాట్, బట్ ఇట్స్ అ టైట్ స్పాట్. బట్ జస్ట్ నేను ఇంకా బ్యాకప్ చేసుకొని రివర్స్ అవుతాను. బట్ ఇట్ లుక్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. లెట్ సీ వి కెన్ గో అప్. స్పాట్స్ అందరికీ పార్కింగ్ లాట్స్ లాగా అలాట్ చేసేస్తున్నారు, లైక్ 12 అని చెప్పేసి వాళ్ళకు స్పాట్ ఇచ్చేసి. అండ్ దెన్ దే హ్యావ్ ఎ బెంచ్ అట్లా ఉందన్నమాట ఇక్కడ. బట్ ఇట్స్ అ గుడ్ స్పాట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యాంగ్ అవుట్ ఫర్ ఎ నైట్. దీనికి ఎర్లియర్ బుకింగ్ చేసుకోవాలేమో, బట్ ఇట్స్ ఎ గుడ్ స్పాట్. సో వీఆర్ హెడింగ్ బ్యాక్. వర్షం కొంచెం ఆగిపోయినట్లుగా ఉంది. సో వీఆర్ గోయింగ్ టు సీ got here. ఈ స్టెప్స్ లాగా ఉన్నాయి. సో ఆల్ ద వే డౌన్ వెళ్ళాలంట స్టెప్స్లో మేము. సో కొంచెం జాగ్రత్తగానే వెళ్ళాలి. సో లెట్ సీ. బట్ వింటున్నారు కదా నా వాయిస్ మీకు ఎంత వినిపిస్తుందో నాకు తెలీదు, బట్ నేచర్ సౌండ్స్ ఆర్ రియలీ క్రేజీ. మనం నార్మల్లీ యూట్యూబ్ వీడియోస్లో చూస్తున్నట్టు సౌండ్స్ వస్తున్నాయి. సో ఇట్స్ లైక్ గుడ్ వెదర్ అనే చెప్పాలి. వర్షం ఆగిపోతే బాగుంటుంది వెదర్. సో బట్ లెట్ సీ. బట్ డౌన్ వచ్చేటప్పటికి అరౌండ్ 425 స్టెప్స్ ఏదో డౌన్ తీసుకోవాలన్నారు. సో వి జస్ట్ గోయింగ్ ద డౌన్ టేకింగ్ ద డౌన్ స్టెప్స్ నౌ. సో నేను మళ్ళీ స్టెప్స్ పైకి క్లైమ్ చేయాలి. సో లెట్ సీ.
how it goes. So Amica Lola Falls Maku. Amica successful trip kadu, but it's more like a adventure trip. So ikkada nunchi ekkado corner lo meer waterfalls chustunnaru akkada. So that is what we're going to see down when we get there. But I like the full sound of it. Sound chala bondi, soothing ga undi, and nature sound ga, but it's very good. So steps ani wood and iron steps unnai. So let's go. చాలా స్టెప్స్ ఉన్నాయి. సో పైకి ఎక్కేటప్పుడు చాలా ఫన్ ఉంటుంది. లెట్స్ గెట్ టు ఆల్ ద స్టెప్స్. 9th స్టేర్ స్టేస్ అనుకుంటుంది ఇంకా. అలాంటి ఇంకా 9 ఉన్నాయేమో, ఇంకా డౌన్కి వెళ్ళాల్సింది. సౌండ్ వినండి, ఫుల్ చాలా సూదింగ్గా ఉంది సౌండ్. సో ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి. సౌండ్ చాలా సూదింగ్గా ఉంది. చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ అంతా ఫుల్ గ్రీనరీ. అండ్ నా వాయిస్ మీకు ఎంత వినిపిస్తుందో నాకు తెలియదు, కానీ బట్ కైండ్ ఆఫ్ అ ఫుల్ వాటర్ సౌండ్ వినిపిస్తూ ఉంది. బట్ ఇట్స్ వెరీ గుడ్, చాలా సూదింగ్గా ఉందన్నమాట. అండ్ జస్ట్ ట్రైయింగ్ కొంచెం వాక్ లాగా తీసుకొని కొంచెం ముందు ఇంకేమైనా ఉందని చూడడానికి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. మేము మళ్ళీ టాప్ డౌన్ వరకు వెళ్ళలేదు.
బికాస్ మళ్ళీ ఎక్కితే హై స్టెప్స్ ఉన్నాయి, సో ఇట్స్ ఆల్రెడీ ఈవినింగ్ టైం అయిపోతుంది, మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది పడుతుంది అని చెప్పి మేము కిందకి వెళ్ళలేదన్నమాట. సో వీ నీడ్ టు ట్రై దట్ నెక్స్ట్ టైం. బట్ లుక్ ఎట్ ద బ్యాక్ సైడ్, 360 degrees వ్యూ చూడండి ఒకసారి, కైండ్ ఆఫ్ హౌ ఇట్ ఈస్. సో మూవీస్లో మనకి ఫుల్ సినిమాటిక్ ట్రిక్ లాగా ఉంది ఇక్కడ మనకి. సో గుడ్ పేమెంట్ జస్ట్ కొంచెం ఇది ట్రైల్ లాగా ఉంది, కొంచెం ఒక హిట్ పాయింట్ దాకా వెళ్ళి మళ్ళీ మేము రిటర్న్ అయిపోతాను అండ్ స్టెప్స్ తీసుకోవాలి. సో లెట్స్ సీ. సో రిటర్న్ బయలుదేరాము. సో ఇప్పుడు ఏంటంటే స్టెప్స్ క్లైంబింగ్ పార్ట్ అన్నమాట, విచ్ ఇస్ లిటిల్ హార్డ్. సో కంప్లీట్ స్టెప్స్ అయితే ఎక్కేసాము, బట్ నౌ వి నీడ్ టు రిటర్న్, 1 hour డ్రైవ్ ఉంటుంది. సో ఇట్స్ మోర్ లైక్ అ సెమై జస్ట్ వాకింగ్ హైక్ లాగా, 425 steps ఉంటాయి. బట్ నెక్స్ట్ టైం ఫుల్ హైక్ ట్రై ఎక్కడానికి ట్రై చేయాలి. బట్ వెదర్ వర్షం పడి కొంచెం బాగుంది కాబట్టి ఇట్స్ లైక్ హ్యూమిడ్, బట్ ఇట్స్ వెరీ గుడ్ అండ్ నైస్ వెదర్. వెనకాల గ్రీనరీ చెట్లు చాలా బాగున్నాయి. సో ఎంజాయ్ ద వ్యూ. సో వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హోమ్. చూసారు కదా వెదర్ అంతా ఫుల్ డార్క్ అయిపోతుంది. సో ఇట్స్ గోయింగ్ టు రెయిన్ హెవీలీ, బట్ ఐ థింక్ డ్రైవ్ బాగుంటుంది అనుకుంటున్నాను కొద్ది దూరము. సో వి జస్ట్ హెడింగ్ బ్యాక్, లెట్స్ గో. సో ఫుల్ ఫాగ్ ఫామ్ అయిపోయింది, బట్ ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ వెదర్.
as long as it's not very drastic scary one. కానీ చాలా బాగుంటుంది ఈ వెదర్లో మీకు డ్రైవ్ చేయాలన్నా, లైక్ సి విండ్ బ్రీజ్ ఎంజాయ్ చేయాలన్నా కూడా ఇట్స్ లైక్ వావ్, ఇట్స్ నైస్ ఫీలింగ్. సో ఇట్స్ రెయినింగ్ అవుట్ సైడ్ బట్ ఇట్స్ సో వెదర్ అయితే చాలా బాగుంది మనకి ఇండియాలో ఊటీ అట్లా కొడైకెనాల్ అలా వెదర్ ఉంది, లైక్ లిటిల్ బిట్ ఆఫ్ డ్రిజిల్ రెయిన్ మిస్ అన్ని మిక్స్డ్ కండిషన్స్ ఉన్నాయి. బట్ వీ హ్యాడ్ ఎ క్వైట్ గుడ్ టైమ్. బట్ హైక్ అయితే ఎక్కువ చేయలేదు మేము, జస్ట్ స్టెప్స్ క్లైమ్ చేసి కిందకి వెళ్ళి వచ్చేసాము. బట్ నెక్స్ట్ టైం కొంచెం హైక్ ఉండేలాగా చూసుకోవాలి. నౌ వీఆర్ హెడింగ్ బ్యాక్ హోమ్. ఐ థింక్ వెదర్ ప్రిడిక్షన్ అయితే ఇట్స్ గోయింగ్ టు రెయిన్ హెవీలీ అని ఉంది. సో ఐ థింక్ అవర్ డ్రైవ్ విల్ బీ ఇన్ అ రెయిన్, సో కొంచెం రెయినీగా ఉంటుంది బట్ ఇట్స్ అ గుడ్ డ్రైవ్. సో లెట్స్ హెడ్ హోమ్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలానే ఆల్ఫ్రెటా అట్లాంటా రీజియన్లో ఎవరైనా ఉన్నా కూడా దీన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ పిల్లకాయలకు కూడా ఇది ఎంజాయ్ చేయడానికి అండ్ క్విక్ డే ట్రిప్ లాగా బాగానే ఉంటుంది. అండ్ జస్ట్ ఫుడ్ అది ప్లాన్ చేసుకొని మీరు ఒక ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ అ డే లాగా స్పెండ్ చేయొచ్చు. అండ్ అగైన్ నా ఫర్దర్ వీడియోస్లో ఇంకా నీ ఏరియాస్ నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అగైన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే ఇంకెవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. Until then, adios, me wins.